వీఆర్ఓలకు పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాకినాడ నియోజకవర్గ పరిధిలోని వీఆర్ఓలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సచివాలయాలు వాలంటరీ వ్యవస్థపై పూర్తి ఆజమాయిషిని జగన్ వీఆర్ఓలకు అప్పగించిన విషయం మనకు తెలిసిందే. మరి సమాజంలో తమ పాత్ర మరింత పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఒక హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకుని పనిచేస్తామని రెవెన్యూ అసోసియేషన్ వెల్లడించింది. రెవెన్యూ అసోసియేషన్ బలోపేతానికి మేమందరం కృషి చేసి పనిచేస్తామని, తర్వాత డీడీఓ అనే పదం ఇచ్చారు కానీ దాన్ని ఇవ్వడం వల్ల పంచాయతీ శాఖలకు నష్టము లేదు, మాకు ఇవ్వడం వల్ల లాభము లేదు, విధులు సక్రమంగా అందరితోనే కలిసిమెలిసి పనిచేస్తామని, అలాగే పంచాయతీ స్టాఫ్ని కానీ సర్పంచ్లు కానీ మొత్తం అందరినీ వీఆర్ఓని కానీ ఎంఆర్ఓ స్టాఫ్ని కానీ మొత్తం అందరూ కలిసిమెలిసి మీ యొక్క అధికారాలను ముందుకు తీసుకెళ్తామని, నవరత్నాలు అనే దాన్ని తీసుకెళ్తామని మేము పాలాభిషేకం ఎందుకు చేశారంటే, మేము అడగకుండానే డీడీఓ అన్న పదం యాడ్ చేసి మాకు ఆ పవర్స్ అప్పచెప్పారు. పంచాయతీ దగ్గర నుంచి పిలిచి మాకు అప్పచెప్పారు, మీరందరూ ఈ నవరత్నాల మీద మీరు పని చేయాలి, ప్రతి దానికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏర్పాటు చేశారు, దాని విషయంలో మీకు ఏం కంగారు పడవలసిన పని లేదు, మేము అడగకుండానే ఇచ్చారు కనుక అందుచేత మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటామని పాలాభిషేకం